తొమ్మిది మూడు రోజులు తెలంగాణలో జాతీయ సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి యువజన కాంగ్రెస్ సంబంధం ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క స్టేట్లో సమీక్ష సమావేశాలు జరగడం ఆనవాయితీగా వస్తుంది బట్ తెలంగాణలో ఇప్పటి వరకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగలేదు ఫస్ట్ టైం నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇప్పుడు ఇక్కడ మనం తెలంగాణలో తీసుకురావడం జరిగింది మొన్న కర్ణాటకలో జరిగినటువంటి కర్ణాటకలో ఏ విధంగా అయితే ఎలక్షన్స్లో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందో రాబోయే తెలంగాణ ఎలక్షన్స్లో కానీ ఐదు ఎలక్షన్స్ ఏవైతే మధ్యప్రదేశ్ మిజోరం ఎట్లయితే ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయో వాటన్నింటి మీద ఏ విధంగా యూత్ కాంగ్రెస్ పనిచేయాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే విషయం గురించి చర్చ జరగడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎవ్రీ నాలుగు నెలలకు ఒకసారి ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతున్నాయంటే తెలంగాణలో ఈ మీటింగ్కి రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి 29 రాష్ట్రాల అధ్యక్షులు అదేవిధంగా టెరిటోరియల్ ఏవైతే 7 రాష్ట్రాల అధ్యక్షులు మొత్తం 36 రాష్ట్రాల అధ్యక్షులు జాతీయ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ప్రతి ఒక్కరూ 120 మంది ఇక్కడికి హాజరు కావడం జరిగింది తెలంగాణలో రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ మేము యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వన్ బూత్ ఫైవ్ యూత్ కార్యక్రమాన్ని లాంచ్ చేసినాం ఆల్మోస్ట్ అది దగ్గర దగ్గర కంప్లీట్ కావడానికి ఉంది ఈరోజు తెలంగాణలో దాదాపు ప్రతి బూత్లో 5 మంది యువకులు పనిచేసే ప్రక్రియలో దాదాపు 50,000 పైచులకి ఈరోజు యువకులు ఉన్నారు ఓన్లీ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు యూత్ కాంగ్రెస్ మీద ఒక బూత్కు 5 మంది ఫన్ బూత్ ఫైవ్ యూత్ అనే కార్యక్రమం తీసుకున్నాం దాంతోపాటు ఇప్పుడు రేపు ఏదైతే మేము యూత్ డిక్లరేషన్ ఏర్పాటు చేసినామో ఆ యూత్ డిక్లరేషన్ మీద గ్రామ స్థాయిలోకి వెళ్ళడానికి కోసం రాబోయే రోజుల్లో ఈ వారం 10 రోజుల్లో ఒక బస్సు యాత్రను కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం అది కూడా గజ్వేల్ నుంచి మొదలుపెట్టి సీఎం కాన్ఫరెన్స్ నుంచే సభ మొదలు పెడుతున్నాం అక్కడి నుంచే మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఈరోజు యువకులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలను అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు ఇస్తాని నిరుద్యోగులను మోసం చేసినరో వాటన్నింటినీ చెప్పి రాబోయే రోజుల్లో మేము ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది ఏ విధంగా విద్యార్థుల పక్షాన నిలబడుతుంది మేము ఏదైతే యూత్ డిక్లరేషన్ ఏర్పాటు చేసినామో ప్రతి విద్యార్థికి నిరుద్యోగ భృతిని ఏర్పాటు చేస్తానని మేము చెప్తే ఈరోజు వరకు మేము 3,000 రూపాయలు ఇస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 3,016 ఇస్తున్నారు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి 160,000 రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం బాకీ ఉంది ఇది గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థికి కూడా తీసుకుపోయే బాధ్యత తెలంగాణ యువజన కాంగ్రెస్ తీసుకుంటుంది అదేవిధంగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఏదైతే మేము ఈరోజు ఒక యూత్ కమిషన్ ఏర్పాటు చేసి ఒకవేళ ఉద్యోగాలు లేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రతి విద్యార్థికి 10 లక్షల రూపాయలు ఎవరైతే వాళ్ళకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్వతహాగా నిలబడే విధంగా వ్యాపారం చేసుకునే ప్రక్రియను ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం దాంతోపాటు వన్ టైం ఫస్ట్ అటెంప్ట్లోనే 3-3.5 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయని మేము భావిస్తున్నామో వాటి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలని వెంటనే యూత్ క్యాలెండర్ని రిలీజ్ చేసి అట్ ఎ టైం వన్ టైంలో మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఆ వన్ టైంలో మొత్తం అందరికీ ఉద్యోగాలు విడుదల చేసే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఈ కార్యక్రమం ఇలా ఎన్నో మహిళలకు 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే కాలేజీకి పోయే వాళ్ళందరికీ కూడా స్కూటీలు ఏదైతే ఇప్పిస్తామని చెప్పి ఎలక్ట్రికల్ స్కూటీలు ఇప్పిస్తామని చెప్పడము ఇటువంటి ఎన్నో అంశాలన్నింటినీ కూడా గ్రామ గ్రామానికి తీసుకుపోతున్నాం తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతా ఉంది రాబోయే రోజుల్లో తప్పకుండా యూత్ కాంగ్రెస్కి ఇవ్వాల్సిన కోటా టికెట్స్ యూత్ కాంగ్రెస్కి వస్తాయి వాటి గురించి కూడా ఇందులో ఎజెండా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆ ఎజెండాలో ఆ విషయం కూడా అంశం కూడా ఉంది ఖచ్చితంగా దాన్ని కూడా ఈ డిక్లరేషన్లో ఆమోదించబోతున్నాం యూత్ కాంగ్రెస్కి ప్రత్యేకమైన ఎవరైతే యువజన కాంగ్రెస్ ఆర్గనైజేషన్కి ఎందుకంటే వేరే వ్యాపకాలన్నీ వదిలేసి యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కోసం 24 గంటలు స్టేట్ కోసం ఆర్గనైజేషన్ కోసం పబ్లిక్ కోసం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అణచివేసే ప్రక్రియలో ఈరోజు కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా యువకులందరికీ కూడా ఈసారి టికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అయితే చింతన్ శిబిరంలో పెట్టిందని ఆమోదించడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉంది తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్.